నల్గొండ జిల్లా నాకరికల్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల బాలల బాలికల కోసం నియోజకవర్గ స్థాయిలో చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడోత్సవాలను నాకరికల్ పట్టణ స్టేడియంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ప్రారంభించారు. నాకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా క్రీడలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన మైదానాలు క్రీడల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న పీఈటీ మాస్టర్లు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడా ప్రాంగణాలను అభివృద్ధిగా నిర్వహిస్తుందన్నారు. క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయిస్తామన్నారు. शुभ नामे जागे పాఠశాల చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ పోటీలు గ్రామీణ ప్రాంతాల దగ్గర కోరుకుంటాము. ఆ కార్యక్రమం కబడ్డీ పోటీలు నిర్వహించాలని చెప్పి మా కుమారుడు చిరుమర్తి మనోజ్ కుమార్ వారు చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరగర్ నియోజకవర్గంలో విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు క్రీడలు ప్రారంభించడం జరిగింది. 9, 10, 11 మూడోలలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుగుల మేధావులు మరో అతిథి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండ నరేందర్ గారు అదేవిధంగా మా నియోజకవర్గం నుండి మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ సభ్యులు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్న పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తు ఎండిఓలు ఎంఆర్ఓలు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు డిఓ గారు పోలీస్ సిబ్బంది పాత్రికలు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు విద్యార్థులకు వాళ్ళకి విద్యను భోజించే ఉపాధ్యాయులకు నీటిలకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ క్రీడల్లో వాళ్ళకున్న ప్రతిభను వెలికి తీయాలని చెప్పి ఆలోచనతో ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులు విద్యావంతులుగా ప్రభుత్వ పాఠశాల చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న